ट्रिपो इधी फोर्थ डे हंपी ट्रिप अंड मोत्तम इंका नेनु एक्कडेक्कडिकेल्लामो एंटी अन्न दान्नी कूडा नेनु मीकु व्लाग लो शेर चेस्तू उंटानु सो मीरैते व्लाग नी चूस्तू उंडंडि अंड हैदराबाद लो अयिते फुल रेनी गा उंदि वच्चेप्पुडु भयपड्डामु बट इक्कड मात्रं चाला सन्नी गा उंदि चाला चाला बागुंदि क्लैमेट कूडा चाला बागा सहकरिस्तुंदि सो अदंडि इंका व्लाग अयिते कंटिन्यू उंटा अयितू उंटदि चूस्तुंडंडि बाय मल्ली मात्लाडदाम త్రీ మహల్స్ ఉన్నాయి లోపల లోటస్ మహల్ జల్ మహల్ నాచురల్ ప్యాలెస్ గజశాల సో ఇది మన లోటస్ మహల్ అండ్ ఇది బావి సో ఈ బావిలో నుంచి నీళ్ళన్నీ కూడా ఇక్కడికి వచ్చి సో ఈ మహల్ని మొత్తం కూడా కూల్ చేస్తాయంట ఇది పై నుంచి చూస్తే లోటస్ ఫ్లవర్ లాగా ఉంటుంది కాబట్టి దీనికి లోటస్ మహల్ అని పేరు పెట్టారంట సో ఇది లోటస్ టెంపుల్ అండి దీని గురించి ఇప్పుడే విన్నాను గైడ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఒకసారి చూడండి సమ్మర్లో ఇది ఏసీ లాగా పనిచేయడానికి ఇక్కడ ఒక బాయిని నిర్మించారు సో మీరు చూడొచ్చు యా ఇక్కడ నుంచి ఈ టెంపుల్ లోపలికి పైప్ లైన్స్ తోటి ప్రతి స్తంభం ఇప్పుడు మన గుడిలో సారీ ప్యాలెస్ లో కనిపిస్తున్న స్తంభాలు ఉన్నాయి కదా ప్రతి స్తంభంకి పంచలోహాలతో పైప్స్ నిర్మించారంట అండ్ దాంట్లో నుంచి వాటర్ అంతా వెళ్ళి సో వాటర్ ఫ్లో అయినప్పుడు ఆ మహల్ మొత్తం కూడా ఏసీ లాగా అంటే చాలా కూల్గా చల్లగా ఉంటుందంట సో ఇట్స్ అమేజింగ్ థింగ్ అన్నమాట సో ఇలా రాణి ప్యాలెస్ అంటారంట అండి ఇక్కడ త్రీ ప్యాలెస్లు ఉన్నాయి సో ఇప్పుడు మనము లోటస్ ప్యాలెస్ ఒకటి చూసాం కదా అండ్ ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్ని వచ్చేసి జల్ ప్యాలెస్ అంటారంట సో ఇది వాటర్తో ఫుల్ అయి ఉంటుండే అండ్ పైన మొత్తం వుడెన్ పిల్లర్స్ ఉండేవంట బహమని సుల్తాన్స్ టైంలో ట్యాక్స్ జరగడం వల్ల ఇది మొత్తం ఇలా అయిపోయింది సో ఇప్పుడు మనం అక్కడ చూసాం కదా అది వచ్చేసి లోటస్ మహల్ అండ్ ఇది వచ్చేసి జల్ మహల్ అండ్ ఇక్కడ ఇంకొక మహల్ మీకు కనిపిస్తుంది కదా సో ఇది వచ్చేసి జనరల్ మహల్ అంట అంటే మామూలుగా ఒక మహల్ అన్నమాట సో ఈ త్రీ ఇవి అండ్ దీంట్లోనే లోపల మనకి ఏమంటారు ఏనుగులు కట్టించడానికి అండ్ రాయల్ ఏనుగులను కట్టేయడానికి గజశాల కూడా ఉంది అండ్ దాని పక్కనే మావటి వాళ్ళ కోసం క్వార్టర్స్ కూడా పక్కనే మనకి ఉన్నాయి అవన్నీ ఇప్పుడు మనం క్వార్టర్స్ కూడా ఉన్నాయి అన్నమాట సో మనకి ఇట్లా వేరే కంట్రీస్ నుంచి అంబాసిడర్స్ వస్తారు కదా సో మాట్లాడడానికి రాయబారులు వాళ్ళు స్టే చేయడానికి బయట క్వార్టర్స్ సో అవి కూడా అన్నీ ప్రస్తుతానికి అయితే ధ్వంసమైపోయాయి బట్ వాటి కన్స్ట్రక్షన్ అదంతా కూడా ఇంకా కొంచెం మిగిలింది అదంతా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మనం చూసిన ప్యాలెస్ ఏదైతే ఉందో లోటస్ ప్యాలెస్ దాని బ్యాక్ సైడ్ మనకి గజశాల ఉందండి ఈ గజశాల వచ్చేసి చాలా స్పెషల్ ఎందుకంటే ఇది రాయల్ ఏనుగుల్ని మాత్రమే కట్టేసే వాళ్ళంట ఇక్కడ అండ్ దీని ఆర్కిటెక్చర్ వచ్చేసి హిందూ ముస్లిం ఆర్కిటెక్చర్ అన్నమాట అందుకని బహమన్ సుల్తాన్ దీన్ని అయితే ఏమీ చేయలేదు ఈ మాన్యుమెంట్ ఎలా ఉందో అలాగే ఉంది సో మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఆ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అన్నది సో కొన్నింటిలోనేమో మసీద్కి ఉండేలాగా టోమ్ ఉంది అండ్ ఇంకా కొన్నింటికేమో టెంపుల్స్ లాగా గోపురాలు ఉన్నాయి సో ఇది హిందూ ముస్లిం ఆర్కిటెక్చర్లో ఉంది కాబట్టి దీన్ని మాత్రం బ్లాస్ట్ చేయకుండా అలాగే వదిలేశాడు అండ్ రాయల్ ఏనుగుల్ని ఇక్కడ కట్టేసేవాళ్ళు రాయల్ ఏనుగులు అంటే ఏంటంటే ఒక్కొక్క ఏనుగు 750 కేజెస్ బరువుని మోసేదంట సో అలాంటి ఏనుగుల్ని మాత్రమే ఇక్కడ ఉంచేవాళ్ళు అండ్ ఆ ఏనుగుల్ని హంపీలో ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు మాత్రమే వాటిని
ఉపయోగించే వాళ్ళు అనమాట. సో అందుకని రాయల్ ఎన్గుల కోసం స్పెషల్గా ఇక్కడ ఇలాగైతే కట్టి పెట్టారు. అండ్ దాని పక్కనే ఇప్పుడు మనం ఒక కన్స్ట్రక్షన్ చూస్తున్నాం కదా, అది ఏనుగులను చూసుకునే మామిటి వాళ్ళ కోసం కట్టినటువంటి క్వార్టర్స్ అండి. సో మనం కొంచెం దగ్గరగా వెళ్ళి వాటిని ఇంకా ఇన్ డీటెయిల్గా చూసేద్దాం. సో ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఇంకా అలాగే ఉందండి, ఏం దీన్ని బ్లాస్ట్ అయితే చేయలేదు. సో చెప్పాను కదా ఇది హిందూ ముస్లిం ఆర్కిటెక్చర్లో కట్టారు కాబట్టి వీటిని బ్లాస్ట్ చేయకుండా అలాగే ఉంచేశారని. సో ఇవి మాత్రం పర్ఫెక్ట్గా ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, డ్యామేజెస్ అట్లాంటివి ఏమీ లేవు. సో ఒకసారి ఓవర్ వ్యూ కూడా మీరు చూసేసేయండి. అండ్ ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, బహమని సుల్తాన్ ఎప్పుడైతే విజయనగర సామ్రాజ్యం, హంపి విజయనగర సామ్రాజ్యం పైన అటాక్స్ చేశాడో, వీళ్ళు ఎప్పుడైతే ఓడిపోయారో అప్పుడు ఇక్కడ ఉన్న సంపదనంతా దోచుకోవడానికి ట్రై చేసినప్పుడు ఇక్కడ 750 kgs బరువుని మోసే ఏనుగులు అండ్ అలాగే గుర్రాల పైన రోజు అతను ఒక 6 మంత్స్ పాటు రోజు ఇక్కడున్న ధనాన్ని, సంపదని, బంగారాన్ని, ముత్యాలు, వజ్రాలు, రత్నాలు ఇలాంటి సంపదనంతా దోచుకోవడానికి అతనికి 6 మంత్స్ టైం అయితే పట్టిందంట. సో ఒక్కసారి మీరు ఊహించవచ్చు, ఒక్కొక్క ఏనుగు 750 kgs బరువు మోస్తుందంట అండ్ అలాగే గుర్రాలు ఇవన్నీ కలిసి 6 నెలల పాటు మోసాయంటే ఎంత సంపదను దోచుకుని ఉంటారు. సో ఎగ్జాక్ట్గా లోటస్ టెంపుల్ నుంచి కొంచెం పక్కకు వస్తే, టెంపుల్ కాదు లోటస్ మాల్ నుంచి కొంచెం పక్కకు వస్తే ఇక్కడ మనకి హజరత్ రామ ఆలయం ఉందండి, అక్కడికైతే వచ్చాము. సో ఒకసారి ఈ టెంపుల్ని కూడా మొత్తం బ్రీఫ్గా చూపిస్తాను, చూసేసేయండి. హజర్ రామ టెంపుల్ అండ్ ఇక్కడ లిపి ఉందండి, ఇది బ్రెయిలీ లిపి. సో మాక్సిమం నేను ఎక్కడ చూడలేదు ఇప్పటివరకు అయితే, సో ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది బ్రెయిలీ లిపి అంటే టెంపుల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ మెన్షన్ చేసి పెట్టారనమాట. సో ఎంట్రెన్స్లోనే మనకి ఇలాగ డీటెయిల్స్ అన్ని పెట్టేశారు. సో ఇది హజర్ రామ టెంపుల్. ఈ టెంపుల్లో విగ్రహాలు అయితే ఏం లేవండి, ఏ దేవుడు కూడా లేడు. సో నిత్య పూజలు కూడా లేవన్నమాట. సో దేవుడే లేకపోతే ఇంకా పూజలు ఎక్కడ నుంచి ఉంటాయి. సో ఇది జస్ట్ ఒక సైట్ సీయింగ్ అన్నమాట, మంచి బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్. సో చాలా మంచి ఆర్కిటెక్చర్ గొప్పతనం ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ ఉన్న గోడలపైన, ప్రతి గోడపైన ఏదో ఒకటి మంచిగా విగ్రహాలని చెక్కి పెట్టారనమాట. సో ఏంటి అవన్నీ అంటే, అవన్నీ కూడా రామాయణానికి సంబంధించినవే. సో చాలా చక్కగా చెక్కి పెట్టారండి. రామాయణానికి సంబంధించి మొత్తం ఘట్టం ఇక్కడ ఉంటుంది. అండ్ అలాగే ఈ టెంపుల్లో ఉన్న ఇలాంటి అన్ని విగ్రహాలు 1000 ఉన్నాయంట. సో అందుకని ఈ టెంపుల్కి హజర్ రామ అనే పేరైతే వచ్చిందంట. సో మనకి శ్రవణ కుమారుని దగ్గర నుంచి రామాయణం స్టార్ట్ అవుతుంది కదా, తర్వాత దశరథ మహారాజు పుత్రకామిష్టి యాగం చేయడము, తర్వాత సీత సారీ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నను జన్మించడం ఇవన్నీ కూడా. సో మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మనం టెంపుల్ పక్క నుంచి వస్తే అక్కడ రైట్ సైడ్ గోడ ఉంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేశారనమాట. సో అక్కడ మెయిన్ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అది, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి లైన్ స్టెప్ బై స్టెప్ రామాయణంలో ఉన్న ఘట్టాలన్నీ ఒక్కో గోడ పైన మెన్షన్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ అక్కడ చెక్కినటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి అనమాట. మనం కొంచెం అబ్జర్వ్ చేసినా కూడా చాలా బాగా మనకి అర్థమైపోతాయి అది. అండ్ ఇప్పుడు ఇది మెయిన్ ఎంట్రన్స్ గుడిలోకి. సో గుడి చుట్టూ కూడా ఇలా విశాలమైన ప్రాంగణం. సో ఏదైనా పబ్లిక్ వచ్చినా కూడా కూర్చోవడానికి అండ్ అలాగే వాళ్ళు ఏదైనా పడుకోవడానికి, రెస్ట్ చేయడానికి సో చాలా చాలా బాగా అంటే చాలా స్పేషియస్గా ఉందన్నమాట. టెంపుల్ మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నిజంగా చాలా చాలా మంచిగా అనిపించింది. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఫీల్ ఉంటుంది కదా మనకి, ఆర్కిటెక్చర్ ఇంకా కన్స్ట్రక్షన్ అదంతా చూసినప్పుడు అదంతా ఎంతో కొన్ని 100 సంవత్సరాలది పాత కన్స్ట్రక్షన్ కదండి. సో ఒక మంచి ఫీల్ అయితే వచ్చింది. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓవర్ వ్యూ మీరు కూడా ఒకసారి ఈ టెంపుల్ ఎలా ఉంది ఏంటి అన్నది చూసేసేయండి. ఇప్పుడైతే మనం టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నామండి. సో ఇప్పుడు టెంపుల్ దగ్గరకు వస్తున్నాం. ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట, గర్భాలయము. లోపలైతే దేవుడేం లేడండి. సో చెప్పాను కదా నిత్య పూజలు ఏం జరగట్లేదు, దేవుడు లేరు అని, జస్ట్ ఓన్లీ సైట్ సీయింగ్ అంతే. సో ఇక్కడున్న ఈ మెయిన్ టెంపుల్ పైన అంటే గర్భగుడి పైన ఉన్నటువంటి విగ్రహాల గురించి మాకు గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అలాగే టెంపుల్కి సంబంధించిన విశేషాలన్నీ కూడా చెప్తున్నారు. సో అండ్ ఈ గోడలపైన విగ్రహాలు అయితే చాలా క్లియర్గా అండ్ చాలా చాలా అందంగా చెక్కారండి, చాలా బాగున్నాయి, చాలా ఈజీగా మనకి అర్థమైపోతుంది అనమాట. సో ఏ ఘట్టం అది, అక్కడ చెక్కినటువంటి విగ్రహాల గొప్పతనం ఏంటి అన్నది. అండ్ ఇప్పుడైతే మనం మెయిన్ గుళ్ళోకి అయితే వచ్చేసాము, గర్భాలయంలోకి. సో ఇక్కడ చూసారు కదా అంతా ఓపెన్గానే ఉంది, దేవుడేం లేడనమాట. సో చాలా సింపుల్గా ఉంది, ఒక సైట్ సీయింగ్ అంతే. అండ్ ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. లోపలైతే విగ్రహం ఏమి లేదు, కాకపోతే మంచి మాన్యువల్ అలాగే ఉందన్నమాట కదా.
టెంపుల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఒక పోల్ కనిపిస్తుంది కదా, దాన్ని లైట్ పోల్ అంటారంట. అండ్ దాన్ని ముందున్న ప్లేస్ అంతా కూడా మార్కెట్, ఆ మార్కెట్ పేరే పాన్ సుపారీ మార్కెట్. సో నేను ఇందాకే చెప్పాను కదా మీకు, ఇక్కడ ఒక సుపారీని డికేట్ చేశాడు కాబట్టి ఆ మార్కెట్కి పాన్ సుపారీ మార్కెట్ అని పేరైతే పెట్టారంట. సో అదే మన ల్యాంప్ పోల్. సో ఇంకా చూడాల్సినవి చాలా చాలా ఉన్నాయి, పదండి వెళ్తే అన్నీ చూసేద్దాం.